ఓం నమో నారాయణాయ పని మంచిదైతే ఏ ముహూర్తమైనా మంచిదేనండి పని చెడ్డదైతే ఏ ముహూర్తమైనా చెడ్డదే మంచి పనిని వాయిదా వేయకూడదండి చెడ్డ పనిని వెంటనే చేయరాదు అయితే దీని గురించే నేను మహాభారతంలో జరిగిన ఒక చరి చారిత్రాత్మక కథ అన్నమాట ఇది అంటే మహాభారతంలో జరిగింది అనమాట మాయాజూదంలో పాండవులు ఓడిపోయారు కదండి మాయాజూదంలో ఓడిపోయినప్పుడు కౌరవులు గెలిచారు అయితే నియమాలను అనుసరించి పాండవులు హస్తినాపురాన్ని వదిలి అడవులకు వెళ్లాల్సి వస్తుంది కదా అప్పుడు మూడు రోజులు నడక సాగించి వనంలోకి పాండవులు ప్రవేశించారు భయంకర ఆకారంతో ఉన్న ఒక రాక్షసుడు వారికి ఎదురయ్యాడు నేను పకాసురిని తమ్ముడిని నా పేరు కిమ్మీరుడు నేను మనుషులను చంపి తినేవాడిని అని తనను తాను పరిచయం చేసుకున్నాడు కిమ్మీరుడు అని రాక్షసుడు అప్పుడు ధర్మరాజు అతనితో మేము పాండవులం నేను యుధిష్ఠిరుడను వీళ్ళు నా తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులు ఈమె ద్రౌపది అని చెప్పాడు అప్పుడు రాక్షసుడు భీముని వైపు చూస్తూ ఇతడి నా భీముడు ఇతని చంపాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను ఈరోజు పుణ్యదినం దైవయోగం వల్ల ఈరోజు ఇతడు నా కంటబడ్డాడు ఇతడు నా సోదరుడైన బకాసురుడిని చంపాడు నా స్నేహితుడైన హిడుంబిని చంపాడు వాని చెల్లెల్ని హిడింబిని వశపరుచుకున్నాడు ఇప్పుడు వీనిని చంపి వీని రక్తంతో బకా హిడింబులకు తర్పణం చేస్తాను వారి రుణం తీర్చుకుంటాను అని భీమునితో తలపడ్డాడు భీముడు కిమ్మీరుల మధ్య అతి భయంకరమైన యుద్ధం జరిగింది భీముడు వానిని తన రెండు చేతుల మధ్య బంధించి మెడను వంచి పైకి ఎత్తి గిరగిరా తిప్పి వాని దేహాన్ని సగానికి విరిచి నేల మీదకి విసిరికొట్టాడు కిమ్మీరుడు రక్తం కక్కి చచ్చాడు భీముడు వాని శవాన్ని దూరంగా విసిరి పారేశాడు ఇది మహాభారతంలోని అరణ్యపర్వంలో ఉండే కథ అయితే ఈ కథలో కిమ్మీరుడు పాండవులను చూసిన ఆ దినం పుణ్యదినం అన్నాడు వారి కలి కలయిక దైవయోగం అన్నాడు భీముడిని చంపటం అతని రక్తంతో తర్పణం విడవడం తాను బక హిడంబిలకున్న రుణాన్ని తీర్చుకోవటం అన్నాడు కానీ జరిగిన విషయాన్ని బాగా గమనిస్తే మనకు తెలిసేది ఏమిటంటే పుణ్యదినం అనుకున్న ఆ దినం వానికి మృత్యుదినం అయింది భీముని చంపి అతని రక్తంతో తర్పణం చేద్దామనుకుంటే రక్తంతోనే భీముడు తర్పణం చేశాడు తాను తీర్చుకోదలిచిన మిత్రరుణం రుణం రాత్రు కిమ్మి రుణకు అలాగే మిగిలిపోయాయి పుణ్యదినం దైవయోగం తర్పణం రుణం లాంటి మంచి మాటలు ఎన్ని వాడినా కిమీరునికి దక్కవలసిందేదో అదే దక్కింది సర్వసాధారణంగా మనం ఏ పనిని ప్రారంభించాలన్నా ఏ పండితుడినో పూజారినో సంప్రదించి ఆయన సలహాను కోరుతాం ఆయన పంచాంగం చూసి తిది వార నక్షత్రాలు పరిశీలించి ఒక శుభదినాన్ని శుభలగ్నాన్ని ముహూర్తాన్ని సూచిస్తాడు మనం ఆయన సలహా పాటించి పనిని ప్రారంభిస్తాం విఫలమవుతాం ఎందుకనేది ఆలోచించం తిది వార నక్షత్రాలు ముహూర్తాలు అన్నీ బాగున్నా మన తలంపులో మన పనులు మంచివి కాకపోతే దుష్ఫలితాలే ఉంటాయి కిమ్మిరునకు దినం మంచిదని తెలుసు కానీ భీముడు తన వారిని ఎందుకు చంపాడో తెలియదు భీముడిని చంపాలన్న తన ఆలోచన ప్రమాదకరమని తెలియదు భీమునికి దైవబలం ధర్మబలం అండగా ఉన్న విషయం తెలియదు అందుకే వానికి ఆ దుస్థితి అందుకే ఆ దుర్మరణం అందుకే పని మంచిదైతే ఏ ముహూర్తమైనా మంచిదే పని చెడ్డదైతే ఏ ముహూర్తమైనా చెడ్డదే మంచి పనిని వాయిదా వేరాదు చెడ్డ పనిని వెంటనే చేరాదు సర్వశక్తి సంపన్నుడు సర్వజ్ఞుడు అయిన భగవంతుణ్ణి విశ్వసించే ధర్మాన్ని అనుసరించే సత్య అహింసలను పా సత్య అహింసలను పాటిస్తే ప్రతి నిమిషమో మంచిదే ప్రతి దినమో పవిత్రమైనదే ప్రతి ఘడియ శుభఘడియే భీమునికి అనుకూలం ధర్మం దైవం అవి రెండూ అనుకూలమైతే ఏది ఎట్లా ఉన్నా విజయం మనదే ఆద్యంతం మహాభారతం మనకు చేసే బోధ アディ。